వెల్కమ్ బ్యాక్. మహారాష్ట్రతో ఒప్పందం వల్ల తెలంగాణకు నష్టమని అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహా ఒప్పందానికి నిరసనగా గాంధీభవన్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కార్యకర్తలు నాయకులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాం, ఇది శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడానికి చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకు భావిస్తున్నాం కూడా వివరంగా రాసిచ్చాం. దయచేసి ఇది మీరు గవర్నమెంట్ పంపించాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రజల్ని మోసం చేసేందుకే మహా ఒప్పందం అంటూ విరుచుకుపడుతోంది టీ కాంగ్రెస్. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరగనుందని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. దీనికి నిరసనగా ఉత్తమ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. 32,000 కోట్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో 83,000 కోట్లకు పెంచారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామన్నారు జానారెడ్డి. 2 పంటలకు నీరిస్తే టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తారని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ రైతాంగానికి ఈరోజు ఒక మహాద్రోహం జరగబోతుంది. చారిత్రాత్మక ఒప్పందాల పేరుతో మహారాష్ట్రతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి ఒప్పందం సంతకం జరుగుతున్నారు. అది శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ కి వ్యతిరేకమని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందో అని ఒక కుట్రపూరిత ఆలోచనతో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆలస్యం చేయడం కానీ తగ్గించడం కానీ రద్దు చేయడం చేసి కొత్త నూతనంలో ధనకార్యం చేస్తున్నట్టుగా మహారాష్ట్రతో ఒప్పందమని మహా ఒప్పందమని రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. 140 పిఎల్సీలతోటి ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా 1 కోటి ఎకరాలకు నిర్మిస్తామనే ప్రచారం చేస్తే నమ్మడానికి ఆస్కారం ఉందని అడుగుతున్నాను. నెంబర్ 1, 1 కోటి ఎకరాలకు 1000 టీఎంసీలు నిర్మిస్తాం. సరే, అది చాలా దూరమైన అది కోటి కోటి అనేది కాకి కూతలు కూర్చుండు. అది మనం అంటున్నాం, అదిగా ప్రతిపక్షంగా ఉన్నామని అన్నాం అనుకోని
ఏదో ఎగతాళి చేసే మాట మాట్లాడుతుంది మాట్లాడి, కానీ ఈ పత్రిక ప్రకటన లోపల ముఖ్యమంత్రి గారు ఇది దౌర్భాగ్యం విచారకరే, ఏం తప్పుడు సమాచారం ఇస్తున్నామో తెలుస్తున్నాను. 18,19,000 ఎకరాలకు 182 టీఎంసీ నీళ్ళు అవసరం. మీ దగ్గర ఉన్నది 144 మాత్రమే. అంతేకాదు మన వద్ద మాట్లాడుతున్నాం, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాజెక్టుని, ఈ ప్రాజెక్ట్ యొక్క అప్పుల్ని తీర్చలేక ఈ ప్రజలు పడేటువంటి బాధ, ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వాల యొక్క అవస్థ చెప్పలేనటువంటిది, చెప్పనగవి కాదు. ఆఖరికి ఇప్పుడే చెప్పినారు, సుమారు 18,36,00,000 ఎకరాలకు ఇవాళ నీళ్ళు ఇవ్వాలంటే సుమారు 400 టీఎంసీ వాటర్ కావాలి. అక్కడ నువ్వు 160 టీఎంసీ యొక్క ఒప్పందం చేస్తున్నది, ఈ 160 టీఎంసీని కూడా ఇది 120 రోజులు కొడతాం. 120 రోజులు కొడితే 120 రోజులు కొట్టిన నీరు పొలాలకు పోవాలి, మరి జలాశయాలకు ఇంకా 200 నీరు తీయటానికి కావాలి. మరి నీకు సమయం ఏది? సిడబ్ల్యూసీ మంజూరు ఉన్నదా, అనుమతి ఉన్నదా లేదా అనేటువంటి అంశాన్ని మర్చిపోయి కేవలం ప్రచారం కొరకు, పథాతోపం కొరకు, ప్రదర్శన కొరకు ఈ మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించే విధంగా ప్రభుత్వం తీసుకున్నామో, ప్రభుత్వం నిలబెట్టుకోవటమే కాదు తిరిగి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే 200,00,000 ఎకరాలకు నీరుస్తుందని చెప్పి ఒక విధంగా మోసపూరితమైనటువంటి ప్రకటనతోటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది. కొన్ని గంటల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి జలాల పైన కట్టేటువంటి ఈ తుమ్మడిహట్టి మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందం చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి మహా ఒప్పందంగా వారు పేర్కొంటూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు నాంది పలుకుతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఇది మహా ఒప్పందం కాదు, ఇది తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మహాపాపం, మహానష్టం, ఇది చారిత్రాత్మక తప్పిదం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్పదలుచుకున్నాం.